45వ భాగం. శనివారం సాయంత్రం 6 గంటలు అవుతుండగా నీరజ, రాజశేఖరు, శ్రీకాంత్ వాళ్ళ ఇంటికి వచ్చారు. కాసేపు పిచ్చాపాట మాట్లాడుకుని 6:30 ప్రాంతాల్లో బయలుదేరి రజనీ శర్మ గారి ఇంటికి వెళ్ళారు. రజని ఆమె భర్త శర్మ వాళ్ళని లోపలికి ఆహ్వానించారు. అప్పటికే 4-5 ఫ్యామిలీలు వచ్చాయి అక్కడికి. డ్రాయింగ్ రూమ్ చాలా సందడిగా ఉంది. ఆ రూము చాలా పెద్దగా ఎల్ ఆకారంలో ఉంది కూడా. క్రింద ఖరీదైన కార్పెట్లు పరిచున్నాయి. కొంతమంది సోఫాలో కూర్చున్నారు, మరికొంతమంది కార్పెట్ మీద కూర్చున్నారు. పద్మ, ఈవిడేమో నిర్మలారామకృష్ణ, మన తెలుగు అసోసియేషన్కి సెక్రటరీ. ఈవిడేమో రాధా మాధవన్, ఫుడ్ సెక్రటరీ. మన తెలుగు అసోసియేషన్కి సెక్రటరీ ఈవిడేమో రాధా మాధవన్, ఫుడ్ సెక్రటరీ. ఈవిడేమో వసుంధరా మోహన్ అని చెబుతూ అక్కడున్న వాళ్ళందరినీ పద్మకి పరిచయం చేసింది రజని. ఒకసారి మళ్ళీ చదవనాయా ఈ పేర? ఈ పేర కొంచెం మళ్ళీ చెప్తా. పద్మ, ఈవిడేమో నిర్మలా రామకృష్ణ, మన తెలుగు అసోసియేషన్కి సెక్రటరీ. ఈవిడేమో రాధా మాధవన్, ఫుడ్ సెక్రటరీ. మన తెలుగు అసోసియేషన్కి ఈవిడ వసుంధరా మోహన్ అని చెబుతూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ పద్మకి పరిచయం చేసింది ఆమె. అందరికీ చిరునవ్వుతూ నమస్కారాలు చేసింది పద్మ. ఎవరి కబుర్లలో వాళ్ళు పడిపోయారు. శర్మగారు వచ్చిన వాళ్ళకి సాఫ్ట్ డ్రింక్స్, చిప్స్ అందించారు. శ్రీకాంత్కి అలవాటు లేదంటే పర్వాలేదు రండి, కొంచెం టేస్ట్ చూడండి అని బలవంతం చేశాడు. కానీ వాళ్ళ ప్రయత్నం ఫలించలేదు. మెత్తగానే వద్దన్నాడు శ్రీకాంత్. వెనక నుంచి ఎవరో, ఇప్పుడు ఇలాగే అన్నా ఇంకొన్నాళ్ళు పోతే ఆయన్నే మనల్ని ఆహ్వానిస్తాడు అని జోక్ వేశారు ఎవరో. సాఫ్ట్ డ్రింక్ తాగిన వాళ్ళకి కోకు, పెప్సీ, ఆరెంజ్ జ్యూస్ ఎవరికేది ఇష్టమో అది అందించారు వచ్చిన వాళ్ళకి. మధ్య మధ్యలో చిప్స్, సమోసాలు అందించారు. ఒకరిద్దరైతే గ్లాసుల మీద గ్లాసులు పట్టించేస్తున్నారు, అవకాశం దొరకదేమో అని. మళ్ళీ పద్మకి అక్కడ వాతావరణం కొంచెం